నవంబర్ 4వ తేదీ విడుదల కానున్న చింతామణి సొంతమొగుడు సినిమాను ఆదరించాలని హీరో జూనియర్ పవన్ కళ్యాణ్ కోరారు. నేడు నగరంలోని గుజిన్గులలో గల సినిమా డైరెక్టర్ మరియు నిర్మాత శివనాగేశ్వరరావు నేరేళ్ల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జూనియర్ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సినిమాను చిన్న పిల్లలు, యువకులు, పెద్దవారు కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని తెలిపారు. కావున ప్రజలు థియేటర్స్ కు విచ్చేసి చిన్న సినిమాను ఆదరించాలని కోరారు. వచ్చిన పాత్రికేయ మిత్రులు, గుంటూరు నగర పట్టణ పెద్దలు, అతిథులు, నాతో స్టేజ్ మీద ఉన్నటువంటి సినిమా నిర్మాత దర్శకులు విశ్వ గారు, అదేవిధంగా సోదర సమానులు చాలామంది స్టేజ్ మీద ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఈరోజు వచ్చిన ప్రెస్ మీట్, చింతామణి సొంతమౌలు ప్రెస్ మీట్ వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు మరొకసారి నమస్కారాలు, నా ధన్యవాదాలు. ఎన్నో వ్యయ ప్రయాసంతో చింతామణి సొంతమౌలు అనే సినిమా రూపొందించడం జరిగింది. ఈ సినిమా ఎన్నో ఆటంకులు, ఒడిదుడుకుల మధ్య సినిమా పూర్తి చేసుకొని కొన్ని రోజుల్లోనే సిద్ధంగా ఉంది విడుదలకి. అయితే దీని వెనకాల నేను చెప్పదలుచుకున్న ఒక మాట ఏంటంటే, సినిమా తీయడం అనేది ఏదో ఏమంటారు, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టారు అంటారు. అట్లాగా ఒక సాధారణ వ్యక్తి ఇంత పెద్ద సినిమా తీయడం అనేది మోయలేని భారం లాంటిది. అంత భారాన్ని మీద పెట్టుకొని సినిమా తీయాలని చాలాసార్లు నేను వ్యక్తిగతంగా చాలా బాధపడ్డాను. మోయలేని భారం ఎందుకంటే మోయడం అనుకుంటే లేదండి, అంటే ఒక వ్యక్తి సినిమా రంగాన్ని ఎంత అభిమానిస్తారో, ఆయన ఎంత పిచ్చిగా ఉంటారో. ఇంకో మాట్లాడేటప్పుడు వ్యామోహం అంటే ప్రతి ఒక్కరికి రకరకాల వ్యామోహాలు. అయితే ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారికి సినిమా వ్యామోహం ఉంటుంది, దీక్ష ఏదో ఒకటి చేయాలి. పట్టణాల్లో హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎంతో కొంత ప్రొడ్యూసర్స్ ఉన్నారు, బడా ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వాళ్ళకి శక్తి ఉంది, మోయగల ఉంది, చేయించగల సత్తా ఉన్నారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక సాధారణ వ్యక్తి, సాదాసీదా ఒక వ్యక్తి సినిమా నిర్మించాలన్న తపన విషయంలో నేను చాలాసార్లు నేను సంతోషపడ్డాను. నన్ను పరిచయం చేసిన నా మిత్రులు శివ గారు, అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు, చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. అంటే మనం ఎంతసేపు వర్క్ చేసామనే సినిమాలో కాదు, కానీ ఎంత కమిట్మెంట్ కనిపిస్తుందండి. ఆ కమిట్మెంట్, ఆ కాన్సెప్ట్, ఆయనలో ఏదో ఒకటి చేయాలి, ఆ ఇష్టాన్ని చూపించాలని అనుకున్నప్పుడు సరే నా వాళ్ళ అభిప్రాయాన్ని నేను గౌరవించి సినిమాలో పాత్ర చేయడం జరిగింది. ఇందులో ఇంగ్లీష్ మాస్టర్గా నేను చేశాను. అంటే దీంట్లోకి నేను రాజకీయానికి కానీ లేకపోతే వేరే వేరే అంశాలకి ఎక్కడ కూడా పొత్తు లేదు. దీంట్లో మీరు చూసినట్లయితే చింతామణి సొంతమౌలు పౌరాణికంగా అందరికీ తెలిసిన పేరు చింతామణి సొంతమౌలు, ఎంతో చారిత్రక ఆదరణ పొందినటువంటి టైటిల్ అది చింతామణి సొంతమౌలు. అంటే జనాల్లోకి ఒక జనాల్లో బాగా తెలిసిన పదం అని చెప్పి ఆ టైటిల్ పెట్టడం జరిగింది. స్టోరీ అంశానికి వస్తే, ఒక కుటుంబం, ప్రతి కుటుంబంలో జరిగే యథార్థ సంఘటనలే, కుటుంబంలో జరిగే చిన్న ఆటుపోట్లు, కొన్ని ఇబ్బందులే, దాన్ని ఒక మంచి రూపం ఇచ్చి